ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ థింక్ ఇవాళ మే పదిహేను శుక్రవారము సాయంకాలము సూర్యాస్తమయ సమయము నేను సూర్యుడికి ఎదురుగుండా కూర్చొని సూర్యాస్తమయ సమయంలో కావాల్సినంత ఆరోగ్యాన్ని పొందుతూ మీతో ముతడిస్తున్నా మీరు కూడా సూర్యోదయము సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడి యొక్క కిరణాలని ఆస్వాదిస్తూ కావలసిన అల్ట్రావయలెట్ లైట్ని పొందుతూ తద్వారా డి విటమిన్ పొందుతూ తద్వారా ఇమ్యూనిటీని పొందుతూ తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని నేను భావిస్తాను మరి ఈరోజు కార్యక్రమం ఏంటి నిన్న మనము పదకొండు లోకాలను చెప్పుకున్నాం ఏంటండి మీరు ఏదో బృహదారణ్య కోపనిషత్ అన్నారు పదకొండు డైమెన్షన్స్ అన్నారు పదకొండు లోకాలు అన్నారు ఏమిటి గొడవ అసలు అటువంటివి ఉన్నాయా లేవా ఇది ప్రశ్న సరే ఇప్పుడు అది ఉందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం ప్రస్తుతం మనకి తెలిసి ఎలక్ట్రాన్స్ అని ప్రోటాన్స్ అని న్యూట్రాన్స్ అని మనందరికీ తెలిసిన విషయమే అది అది కొత్త విషయమేం కాదు కాకపోతే ఫిజిక్స్ డెవలప్ అవుతూ పోయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆ ప్రాంతంలో కొత్త థియరీ ఒకటి తీసుకొచ్చారు స్ట్రింగ్ థియరీ అని ఈ స్ట్రింగ్ థియరీ ప్రకారము అంటే ఇది ఇంకా థియరీ ఇంకా అది ఊహ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతీ ప్రతీది ప్రపంచంలో ఈ స్ట్రింగ్స్తో ఏర్పడింది ఈ స్ట్రింగ్స్ అన్నవి అతి చిన్నవి స్ట్రింగ్ అంటే మీకు తెలుసు ఒక దారపు అనండి లేకపోతే ఒక చిన్న వైర్ ముక్క అనండి ఇట్లాంటివన్నీ స్ట్రింగ్స్ అంటాం కదా మనం అయితే వాళ్ళు స్ట్రింగ్స్ అనేది సింగిల్ డైమెన్షన్లో ఉంటాయని తర్వాత లేదు అవి టూ డైమెన్షన్ అంటే సర్కులర్లో ఉంటాయని ఇలా రకరకాల థీరీస్ వచ్చినాయి సరే ఏ థీరీ అయితే మనకి ఇది పెద్ద పట్టింపు కాదు వాళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం ఇప్పుడు మనకి ప్రపంచాన్ని మనం ఇలా చూస్తున్నామంటే ప్రపంచాన్ని త్రీ డైమెన్షన్స్లో చూస్తాం అదేంటి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జీ యాక్సిస్ అంటే జెడ్ యాక్సిస్ అని ఇండియాలో అంటా ఈ ఇక్కడ అమెరికాలో జీ అంటారు దాన్ని అయితే ఈ మూడు యాక్సిస్లు ఉన్నాయి ఇది కాకుండా టైం అనేది నాలుగో డైమెన్షన్ ఇది మూడు డైమెన్షన్స్ ఇవి ఏది ఎక్స్ వై జీ అన్నది అంటే ఒక పాయింట్ ఉందనుకోండి బిందువు బిందువు నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీస్తే అది వన్ డైమెన్షన్ అనొచ్చు అట్లా కాకుండా దానికి పర్పెండికులర్గా ఇంకో లైన్ గీస్తే ఇది టూ డైమెన్షన్స్ అవుతుంది మళ్ళీ రెండిటికి పర్పెండికులర్గా ఇంకో లైన్ గీస్తే అది త్రీ డైమెన్షన్స్ అవుతుంది ఇది కాకుండా మనకి సమయము అన్నది నాలుగో డైమెన్షన్ వీళ్ళు తేల్చేశారు నాలుగు డైమెన్షన్స్ ఉన్నాయని ఐన్స్టిన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ తర్వాత టైం కూడా ఒక డైమెన్షన్ అని చెప్పి ఆయన అన్నాడు మరి దాన్ని చూడగలుగుతున్నామా అంటే దాన్ని మనము చూడలేము కానీ మనము ఆ సమయంలోనే మనం సమయం గడుపుతున్నాం కాబట్టి అది ఒక డైమెన్షన్ కింద తీసుకున్నాడు ఈ స్ట్రింగ్ థీరీ వచ్చిన తర్వాత అది మ్యాథమెటికల్ మోడల్ మ్యాథమెటిక్స్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రాయిని ఒక హైట్ నుంచి వదిలేమనుకోండి అది కింద పడిపోతుంది అనుకోండి దానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది ఆ ఈక్వేషన్లో టైమ్ను కనుక్కోవాలనుకోండి టైం క్వార్డ్రేటిక్ ఫార్మ్లో ఉంటుంది అంటే దానికి రెండు వాల్యూస్ వస్తాయి ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ కావచ్చు రెండు పాజిటివ్ కావచ్చు ఇట్లా ఉంటుంది డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ కింద పడేసినప్పుడు మనము హెచ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ జీటీ స్క్వేర్ అని ఒక ఈక్వేషన్ సింపుల్ ఈక్వేషన్ పెడతాం పెడితే అప్పుడు టైంకి రెండు వాల్యూస్ వస్తాయి ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ టైం నెగిటివ్ ఉండదు కదా తీసేయండి అంటాం కానీ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఇక్కడ ఈ స్ట్రింగ్ థిరియాలో అనేక పాసిబిలిటీస్ ఉంటాయి వాళ్ళు ఆ పాసిబిలిటీస్ అన్నీ లెక్కేస్తే ఎన్ని డైమెన్షన్స్ వస్తున్నాయంటే ఈ సృష్టిలో పదకొండు డైమెన్షన్స్ పాసిబుల్ అని చెప్పి కనుక్కున్నారు ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న లోకాలు పదకొండు లోకాలు ఉన్నాయి అవేంటివి భూమి దేనిలో ఉతప్రోతమై ఉందంటే జలములో జలము దేనిలో వాయువులు వాయువు దేనిలో అంతరిక్షంలో అంతరిక్షం దేనిలో గంధర్వ లోకంలో గంధర్వలోకం దేనిలో ఊతప్రోతమై ఉంది ఆదిత్య లోకాల్లో ఆదిత్యలోకం దేనిలో ఓతపృతమైంది చంద్రలోకంలో చంద్రలోకం ఎందులో ఓతృ ఓతపృతమైంది నక్షత్రలోకంలో నక్షత్రాలెందులో దేవలోకంలో దేవలోకాలెందులో ఇంద్రలోకంలో ఎందులో ప్రజాపతి లోకంలో ప్రజాపతి ఎందులో అంటే బ్రహ్మలోకంలో అని పదకొండవ లోకం చెప్పాం ఇది కొన్ని వేల సంవత్సరాల కింద జరిగిన సంవాదం ఇది యాజ్ఞవల్క్యుడు గార్గి మధ్యలో అయితే దానికి దీనికి సంబంధం ఉందా అంటే చూద్దాం ఇప్పుడు ఈ పదకొండు లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ పదకొండు డైమెన్షన్స్ వీళ్ళు చెప్పేవి ఎందుకంటే పన్నెండు ఇరవై ఆరు దాకా చెప్తున్నారు కదా అంటే పదకొండవ డైమెన్షన్కి వచ్చిన తర్వాత పన్నెండుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మ్యాథమెటికల్లీ అది అన్స్టేబుల్ అవుతుంది ఈ యూనివర్స్ అది సాధ్యం కాదని తేల్చేశారు సరే పోని సాధ్యం కాదని తేల్చారు ఇప్పుడు ఈ పదకొండు డైమెన్షన్స్ అన్న సరిగ్గా చెప్పారా అంటే వాళ్ళు సైంటిస్టులు థియరి గుర్తుపెట్టుకోండి థియరీ ఊహ వాళ్ళ ఊహ ఏంటో చెప్తారు చూడండి దానికి రుజువులు లేవు ఊహ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఊహ సో మనకి ఫోర్త్ డైమెన్షన్ దాకా తెలుసు ఏం జరుగుతుందో తెలుసు హ్యూమన్స్కి ఏముందో తెలుసు ఫిఫ్త్ డైమెన్షన్లోకి కనుక ఒకవేళ మనము వెళ్ళగలిగితే ఏమవుతుంది అంటే మనకి టైంలో ముందుకి వెనక్కి వెళ్ళచ్చు అంటే నేను ఒక పది రోజుల క్రితం మీకు వీడియో చేసాను చూసారా ఆ టైంకి నేను వెళ్ళిపోవచ్చు అనమాట వెళ్ళిపోయి మళ్ళీ అటు వీడియోలు మార్చేసేసి మళ్ళీ ఇవతలకు వచ్చేయచ్చు అది ఫిఫ్త్ డైమెన్షన్లో అనమాట అంటే ఏంటంటే ఫిఫ్త్ డైమెన్షన్కి ఆ శక్తి ఉంటుంది అంటే మనకి ఆ జీవులకి ఉండే శక్తి ఎటువంటిది అవన్నీ కూడా చేసుకోవచ్చు అని ఫిఫ్త్ డైమెన్షన్లో చెప్తున్నాను సరే మరి సిక్స్త్ డైమెన్షన్లోకి వెళ్తే మనిషికి ఏమవుతుంది ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్ వరకు చెప్పుకున్నాం కదా సిక్స్త్ డైమెన్షన్లో ఏం జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్ సిక్స్త్ డైమెన్షన్లో మీరు రకరకాల రూపాలు తీసుకోవచ్చు మనము కృష్ణుడి గురించి విన్నాం కృష్ణుడు అనేక వేల గోపికలతో ఒకేసారి డిఫరెంట్ ఆయన రూపాన్ని అనేక రూపాలుగా విస్తరింపజేసి ఆయన అనేక మంది గోపికలతో ఉన్నాడని చెప్తూ ఉంటారు అలానే ఇంకా రకరకాలుగా చెప్తూ ఉంటారు సో ఇట్లా అనేక రూపాలు ఒకేసారి తీసుకోవచ్చు ఇది అంతేకాకుండా అనేక ప్లేసెస్లో ఒకేసారి ఉండొచ్చు ఇది మీకు సిక్స్త్లో జరుగుతుంది ఇప్పుడు ఈ సిక్స్త్లోనే ఇంకో కొత్త వెరైటీ ఏం అంటే మల్టీవర్సెస్ అంటే ఏంటంటే ఒక యూనివర్సు ఇంకో యూనివర్సు ప్యారలల్గా కనిపించడం మొదలు సెవెంత్ డైమెన్షన్కి వెళ్ళినప్పుడు ఆ జీవుడికి ఇన్ఫైనైట్ యూని యూనివర్సెస్ కనిపిస్తాయి ఇదివరకు సిక్స్త్ డైమెన్షన్లోనేమో కనిపిస్తాయి యూ యూనివర్సెస్ ఒక ఒక ప్రపంచం ఇంకో ప్రపంచం కనిపిస్తుంది ఈ ప్రపంచాలని ఆయన ఒకేసారి చూస్తాడు అంటే ఏంటంటే ఒకేసారి పుట్టుక ఒకేసారి చావు చూస్తాడు వాటికి కానీ ఈ సెవెంత్ డైమెన్షన్లో రకరకాల వర్సెస్ చూస్తాడు ఒకటి పుట్టుక ఒకటి చావు సెమిల్ టైమ్స్గా జరగచ్చు రకరకాల అనమాట ఇక్కడ వేరే వేరే టైమింగ్స్ ఇన్ఫైనైట్ యూనివర్సెస్ చూస్తాడు ఎయిత్ డైమెన్షన్కి వచ్చేటప్పటికీ టచ్ అనేది పోతుంది అతను ఎవరు ముట్టుకోలేరు సో ముట్టుకోకుండా ఉండగలుగుతాడు అంటే ప్రతి యూనివర్స్లోకి వెళ్ళగలుగుతాడు ముట్టుకోకుండా టైమ్ ఇదివరకు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్కి ఏ పవర్స్ ఉన్నాయో అన్నీ ఎయిత్లో కూడా వస్తాయి అంటే ఫిఫ్త్కి వచ్చేటప్పటికి ఫోర్ డైమెన్షన్స్ పవర్స్ వస్తాయి సిక్స్త్కి వచ్చేటప్పటికి ఫైవ్ డైమెన్షన్స్ పవర్స్ ప్లస్ ఎక్స్ట్రా అట్లనే సెవెంత్కి వచ్చేటప్పటికి సిక్స్ డైమెన్షన్స్ పవరు ప్లస్ సెవెంత్ అట్లా ఎయిత్కి వచ్చేటప్పటికి సెవెన్ డైమెన్షన్స్ పవరు ప్లస్ ఎయిత్ నో టచ్ టచ్ అసలు స్పర్శ రాదు అదనమాట ఎయిత్ డైమెన్షన్ నైన్త్ డైమెన్షన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది ఒకేసారి అనేక మంది జీవులు అతనిలో కనిపిస్తూ ఉంటారు అనమాట అంటే ఏంటంటే అనేక యూనివర్సులు ఒకే చోట ఉంటాయన్నమాట అంటే ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నాను నేను డాక్టర్ చాగంటి నాతో పాటు ఇంకొక మనిషి మనిషి మగ మనిషి ఇంకో జీవితం ఇక్కడ ఇదే ఇక్కడ ఇదే స్థానంలో కలిసి ఉంటాం ఎందుకంటే స్పర్శ లేదు కదా సో అలా ఉంటుంది అన్నమాట ఇది నైన్త్ డైమెన్షన్ టెన్త్ డైమెన్షన్స్కి వచ్చేటప్పటికి అసలు ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఏర్పడతాయి అంటే మీకు అనేక రకమైన పాసిబిలిటీస్ ఏర్పడి మీరు అసలు సర్వశక్తివంతులు అయిపోతారు లెవెన్త్ డైమెన్షన్కి వచ్చేటప్పటికి ఇమాజిన్ అనిమాజినబుల్ కూడా మీకు సాధ్యమవుతుంది అని సైంటిస్టులు చెప్తున్నారు సరే అది అల్టిమేట్ ఇక అంతకంటే మించి వెళ్ళలేము సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ సైజు ఎంత ఉంటుంది అంటే సైంటిస్టులు అనేది ఏంటంటే అబౌట్ టెన్ టు బోర్ ఆఫ్ మైనస్ థర్టీ త్రీ సెంటీమీటర్స్ ఏమో ఉంటుంది టెన్ టు బోర్ ఆఫ్ మైనస్ థర్టీ త్రీ సెంటీమీటర్స్ ఎంత చిన్నదంటే అసలు మిలియన్తో బిలియన్తో బిలియన్తో అలా చెప్పుకుంటూ పోవాలన్నమాట కిందకి లోపలికి అంత చిన్నది సో అది ఈ లెవెన్త్ డైమెన్షన్లో ఉంటుంది అలాంటివి కూడా కట్టుకుంటేనే మనకి యూనివర్స్ ఏర్పడింది అన్నట్టుగా సైంటిస్టులు చెప్తూ ఉంటారు ఎందుకంటే మ్యాథమెటికల్ మోడలింగ్ ఇది గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ ఏం చెప్తుందో చెప్తారు నేను ఒక రాయిని కంచి పడేస్తే అప్పుడు టైం రెండు టైమింగ్స్ రావచ్చు దానికి ఏమని రావచ్చు అంటే ప్లస్ ఫైవ్ సెకండ్స్ మైనస్ ఫైవ్ సెకండ్స్ అని రెండు రావచ్చు ఆ రెండు పాసిబిలిటీస్ కూడా మ్యాథమెటిక్స్ చెప్తుంది కానీ అందులో ఏది నిజము అంటే ప్లస్ ఫైవ్ ఏ మనం తీసుకుంటాం ఎందుకంటే మైనస్ ఫైవ్ ఉండదు కదా మనం వెనక్కి వెళ్ళలేం కదా టైంలో కానీ ఈ మీరు ఫిఫ్త్ డైమెన్షన్లో చెప్పాను కదా వెనక్కి వెళ్ళచ్చు అంటే మైనస్ ఫైవ్ కూడా తెలుస్తుంది అదనమాట విశేషం అనమాట సో అలా మనం సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెంత్ దాకా చెప్పండి ఇప్పుడు ఈ బృహదారణ్యకోపనిషత్తులో గార్గి యాజ్ఞవల్క్యుల మధ్యలో జరిగిన సంవాదం ఏదైతే ఉందో పదకొండు లోకాలు చెప్పాడు ఆయన అట్లనే బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు పదకొండు ఆనందాలు చెప్పారు ఆయన ఇక్కడ మనకి సైంటిస్టులు పదకొండు డైమెన్షన్స్ చెప్తూ ఆనందాలు చెప్తున్నారు అంతే కదండి ఇప్పుడు నేను కదల్లేని స్థితిలో కూర్చున్నాను అనుకోండి ఏముంటుంది చెప్పండి అదే కదులుతున్నాను అనుకోండి ఆనందం ఉంటుందా లేదా ఉంటుంది అలానే కదులుతూ ఇంకేమైనా చేయగల ఎగిరేననుకోండి ఇంకో ఆనందం ఉంటుంది అలా మనకి ఆనందాలు వేరియేషన్ ఉంటుంది అనమాట సో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ డైమెన్షన్లకు వెళ్తున్న కొద్దీ ఆనందం శక్తి పెరుగుతుంది అనమాట సో ఈ శక్తులు ఏమిటి ఎలా ఉంటాయి మన బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు చెప్పిన ఆనందాలు ఈ సైంటిస్టులు ఈ రోజున చెప్తున్నవి సేమా అలానే గార్గి యాజ్ఞవల్క్యుడు మాట్లాడుకున్నది అది కూడా సేమా ఏమిటి అసలు విశేషము ఇది ఇదంతా కూడా చూస్తుంటే మీకు ఒక ఆనందమైన ప్రక్రియగా కనిపించట్లేదు మన ఋషులు ఏ విధమైన తార్కికత్వం ఉందో వాళ్ళకి వాళ్ళు కూడా ఈ మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ వేశారు కానీ అది కొంతకాలం అయిన తర్వాత ఎవరికి ఉపయోగపడవు ఇప్పుడు చెప్పండి ఫిఫ్త్ డైమెన్షన్లోకి మన వాళ్ళు ఎవరైనా వెళ్ళారా ఈ సైంటిస్టులు ఎలా లేదు కానీ పాసిబిలిటీ ఉందని చెప్తున్నారు కానీ మన ఋషులు వెళ్ళారు వచ్చి చెప్తున్నారు అంటే ఎవిడెన్స్ ఇచ్చేది సాక్ష్యం ఇచ్చేది ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఇచ్చింది మన ఋషులు ఇప్పుడు ఈ సైంటిస్టులు ఎవరు ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళలేరు వెళ్ళలేరు ఎందుకు వెళ్ళలేరు నేను చెప్తా కూడా తర్వాత చెప్తాను ఇంకో ఇంకో ఇంకా ఎపిసోడ్స్ ఉన్నాయి కదా సో మొత్తానికి ఏంటంటే ఆ పదకొండు లోకాలు పదకొండు ఆనందాలు ఇక్కడ పదకొండు డైమెన్షన్స్ సో ఇది మీకు తెలవాలి ఇది ఇది తెలిస్తే ఆనందం వాల్యూ ఏమిటి అసలు వేదం వాల్యూ ఏంటో మీకు అర్థమవుతుంది సో అందుకని మీకు ఈ ఎపిసోడ్ రూపంలో మీకు చెప్తున్నాను మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాము ఇంకాస్త మాట్లాడుకుందాం ఆనందంగా ఉంటానండి ఓ